ప్రియులైన పిల్లలందరకూ క్రీస్తు యేసునందు నిత్యము శుభము కలగాలని ఒక తండ్రిగా కోరుకుంటూ దేవుని యొక్క మహాజ్ఞానాన్ని పుణుకుపుచ్చుకున్న వారసులుగా నా పిల్లలందరూ దేశ ప్రపంచవ్యాప్తంగా తమ జీవితాలను దేవునికి అర్పించుకున్నారు అని చెప్పగలను. ప్రపంచ క్రైస్తవులు లేక దేవుని నమ్ముకున్నాం అనుకునేవాళ్ళు, సంఘాలలో ఉన్నవాళ్ళు కేవలం కూడుకోవటానికే తప్ప పని చేయటానికి కూడుకోరు. కూడుకలు రెండు విధాలు. ఒకటి ఆరాధనకు కూడుకోవటం, రెండు బాధ్యతలు తీసుకొని కష్టపడి పనిచేయటానికి కూడుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్, విశాఖపట్నంలో ఈ భారీ కార్యక్రమాన్ని ప్రారంభించాం క్రిందటి సంవత్సరం ఫిబ్రవరి నెల. సుమారు 2 కోట్ల వరకు ఇప్పుడు ఖర్చులో ఉంది, ఖర్చు పెడుతున్నాం. ఇంకా పని పూర్తి కావటానికి ఇంకా నెల కానీ 2 నెలలు కానీ పట్టవచ్చు. పని ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు నాతో కలిసి ఉన్నవాళ్ళు కేవలం 15 మంది మాత్రమే. ఆడవాళ్ళలో 10 మంది, మగవాళ్ళలో 5 మంది. ఒక పైసా ఆశించకుండా కేవలం వాళ్ళకి భోజనం పెడుతున్నాను, విడిది ఏర్పాటు చేస్తున్నాను. కనుక ఏదైనా ఘనత అంటూ వాళ్ళకి నా వలన కానీ దేవుని వలన కానీ ఘనత రావాలి అనుకుంటే వాళ్ళకి తప్ప మరొకరికి రావటం కష్టం. కొన్ని నెలల కాలం తమ వారిని విడిచి దేవుని పనిలో ఉండటం అది సామాన్యమైన విషయం కాదు. ఇల్లు విడిచిపెట్టిన మరికొద్దిసేపట్లోనే ఇంటికి చేరిపోవాలనే మనసున్న మనిషికి ఇంటిని తన వారిని మరిచి దేవుని కొరకు ఉండటం అనేది హైలీ ఇంపాసిబుల్, అంటే చాలా కష్టమైంది. కూడుకోవటం, ఆదివారం గుడికి కూడుకోవటం, మంగళవారం ప్రార్థన కూడుకోవటం, బుధవారం ప్రార్థన కూడుకోవటం, లక్షవారం ప్రార్థన కూడుకోవటం, శనివారం ప్రార్థన కూడుకోవటం, తరగతుల కూడుకోవటం, ఇవన్నీ కూడా ఏ పని చేయం, కూడుకుంటాం. కూడుకున్నప్పుడల్లా వాక్యాన్ని వింటాం. వాక్యాన్ని విన్న తర్వాత ఏం పని చేయగలుగుతున్నావు అనేది ప్రశ్న. కూడుకున్నవారు వింటున్నారు, వాక్యాన్ని నేర్చుకుంటున్నారు, ఏ పని చేయగలుగుతున్నారు, ఏ పని అయినా చేయగలుగుతున్నారా? దేవుని పిల్లలారా, ఎందుకంటే సాతాను ఇక్కడే మనల్ని భ్రమలో పడేస్తుంది. దేవుని సన్నిధికి వెళుతున్నామనే ఒక మాయ మాట చెప్పి ఏ పని చెయ్యకుండా మనల్ని సోమరులుగాను నిష్ఫలులుగాను ఫలితం లేని వాళ్ళుగాను. సోమరులు అంటే బద్ధకస్తులు,
నిష్ఫలులు అంటే ఫలం ఉండదు మన వలన, దేవునికి ఏ పని జరగదు. సోమరులుగాను నిష్ఫలులుగాను మనల్ని అది వాడుకుంటుంది. కనుక దేనికి కూడుకుంటున్నాం మనం? దేవుడిచ్చిన ఆహారం తింటూ బట్టలు మాయక చెప్పులు అరగక 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసిన ఇశ్రాయేలీయులు ఏ పని చేయలేదు. దేవుడు వాళ్లకు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళుతున్నారు. ఒక బానిసరికపు బ్రతుకు నుండి, ఒక ఈజిప్షియన్ బానిసరికపు వ్యవస్థ నుండి విడిపింపబడి మోషే ద్వారా మహా అద్భుతాలు దేవుడు వాళ్ళ కళ్ళ ముందు జరిగించి విడిపించాడు. అలా వెళుతూ ప్రతిపూట తింటూ చెమట పట్టకుండా మేఘస్తంభం పగటి వేళ చలికి ఎముకలు కొరికే చలిలో నా పిల్లలు ఏమైపోతారో అని దేవుడు అగ్ని స్తంభాన్ని ప్రతిరోజు 40 ఏళ్ళు అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలీలకి కొండంత అండగా కన్న తండ్రి అతని కన్ను సన్నలలో పర్యవేక్షణ. లక్షల మందికి భోజనం పెట్టడం చిన్న పని కాదండి. నా పిల్లలకి ఇప్పుడు నేను 1 నెలకు భోజనం పెట్టడానికి 1,50,000 అవుతున్నాయి. అన్నీ కరెంటు బిల్లుతో సహా వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్. ప్రతి వారం 2 టైమ్స్ నాన్ వెజ్. ఎందుకంటే నా తండ్రి పనిలో ఉన్నవాళ్ళు వాళ్ళంతా, నా కన్న తండ్రి పనిలో ఉన్నవాళ్ళు తమను త్యాము త్యాగం చేసుకొని వచ్చిన వాళ్ళు. ఏ పని లేకుండా ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు దేవుని పిల్లలు అనిపించుకోరు. ఏ పని లేకుండా ఇంటి దగ్గర ఉండేదో ప్రార్థన చేసుకున్నాం, పాటలు పాడుకుంటున్నాం, అప్పుడప్పుడు గుడికి వెళ్తాం, క్లాసుల్లో కూర్చుంటాం. దానివల్ల ఏమి నేర్చుకున్నారు? వెళ్ళటం వల్ల ఏమి నేర్చుకున్నారు? నేర్చుకున్న దాన్ని ఎలా మీ జీవితాల్లో అలవర్చుకొని జరిగిస్తున్నారు? అది ఎలా జరిగిస్తున్నారు? సన్నిధికి వెళ్ళి పాటలు పాడి ప్రార్థనలు చేసేసి వాక్యం విని ఇంటికి వెళ్ళిపోవటం. చాలామంది సంఘములో ఇంచుమించు 400 మంది అదే విశాఖపట్నం క్రైస్ట్ చర్చిలో ఉన్న వాళ్ళలో 400 మంది ఈరోజు నా దగ్గర ఉన్నవాళ్ళు 15 మంది. కూడుకోవటం వినటానికి, అలాగని కూడుకోవటం తప్పు ఉండటం లేదు. వినటానికి కూడుకోవాలి తప్పనిసరిగా, సహవాసానికి కూడుకోవాలి తప్పనిసరిగా. కూడుకున్న వాళ్ళు చెప్పబడిన వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. అలా విన్నవాళ్ళు ఆ వాక్య ప్రకారంగా నడుచుకోవాలి. అది పని. రోమిలకు రాసిన పత్రిక 2:13 రోమిలకు రాసిన పత్రిక 2:13 ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు. వాక్యాన్ని వింటున్న వాళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులు కాలేరు. నీతిమంతులు కాలేరు అంటే విశ్వాసులు కాదు. నీతిమంతులు అంటే వినుట వలన విశ్వాసము కలుగును. వినుట నీతిమంతులుగా తీర్చటం. నిన్ను నువ్వెందుకు వింటున్నాడు? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, విని నమ్మాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. విని నీతిమంతుడిగా తీర్చబడ్డడం కాదు, ధర్మశాస్త్రం వలన ఎవరు నీతిమంతులుగా? దేవుని దృష్టికి నీతిమంతులు కారు. దేవుని దృష్టికి నీతిమంతులు కారు. ప్రపంచానికి చక్కగా మీరు సిద్ధపడి దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడి బైబిల్ పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇది దేవుడు చూడటం.
ఆదివారం ఒక విశాఖపట్నం గురించి ఆదివారం మిఠాయి బళ్ళోళ్ళు వస్తారు, చర్చి ముందుకి ఐస్ క్రీమ్ బళ్ళోళ్ళు వస్తారు, అమ్ముకునేవాళ్ళు చాలామంది పిల్లలకి అమ్మాలని అందరూ ఆదివారం రాగానే అక్కడ పిల్లలకి అమ్ముకోవడానికి కేకలేస్తుంటారు. చర్చి విడిచిపెట్టేసరికి ఓ ఎంత జనం, చూపుకు బాగుంది, చాలామంది దేవుని సన్నిధికి వచ్చారని చూపుకు బాగుంది. ఎంతమంది పనిలో ఉన్నారంటే 15 మంది. ఎంతమంది పనిలో ఉన్నారు, విడిచిపెట్టేటప్పుడు జనం విపరీతంగా ఉన్నారు. ఆ వీధిలో ఉన్నవాళ్ళందరికీ చిత్రంగానే ఉంటుంది, వీటి ఎంతమంది ఆరాధనకు వచ్చారు అని. అంటే కూడుకోవటం భక్తి అనుకుంటున్నావు నువ్వు. దేవుడు అంటున్నాడు ధర్మశాస్త్రం అంతయు గైకొని, ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా కూర్చుని వచ్చి విని, వీళ్ళు విన్నవాళ్ళు నీతిమంతులు కారు, నీతిమంతులు కారు అంటే విశ్వాసులు కారు, కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా నా దృష్టిలో ఎంచబడతారు అన్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, చేయాలి, చేయకుండా ఎలా అవుతారు? 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణంలో ఏం చేశారు ఇశ్రాయేలీయులు అంటే ఏమీ చేయలేదు. వాళ్ళు తినటం, మాంసగాని లేకపోతే గొడవ పెట్టడం, ఏమేమి దుష్టక్రియలు చేశారో చూడండి. ఒక్కసారి 10వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం నుంచి, 7వ వచనం నుంచి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. జనులు తినుటకును అరణ్యంలో, ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడండి, ఇది ఇశ్రాయేలీల గురించి చెప్తున్నాడు. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. దేవుని పని లేదు కానీ ఆడుకుంటున్నారు. ఏ ఆటలు ఆడుకుంటున్నారు? గుడికి రాని వాళ్ళు ఇంటి దగ్గర ఏదో ఆడుకుంటున్నారు. మరి లేకపోతే దేవుని సన్నిధికి వచ్చి పని చేయాలి కదా. పని చేయని వారి గురించి చెప్తున్నాను ఇది. నేను పని చేయడానికి రాని వాళ్ళు ఆడుకుంటున్నారు, అది దాని అర్థం. ఇశ్రాయేలీలు ఆడుకుంటున్నారు, అరణ్యంలో ఆడుకుంటున్నారు, అక్కడక్కడ మజిలీలు వేసేస్తారు. అంటే ఒక వారం రోజులు నడిచిన తర్వాత, ఒక వారం రోజులో లేకపోతే 15 రోజులో ఎక్కడో దగ్గర ఒక నదీ తీర ప్రాంతంలో నీళ్లు దొరికే చోట విడుదల డేరాలు వేసుకొని హ్యాపీగా ఉంటారు. అక్కడ ఏం స్నానాల అవసరం లేదు, బట్టలు మాయ, బట్టలే మాయం అంటే ఒంటికి చెమటేటి, ఒంటికి చెమట పట్టడానికి మేఘస్తంభం, చల్లని వాతావరణం, సరిగ్గా వణుకుపోతున్నారంటే రాత్రంతా అగ్నిస్తంభం వెచ్చగానా. ఏంటి వాళ్ళకు వచ్చిన, వాళ్ళకి లేనిది ఏంటి చెప్పండి. అరణ్యంలో యెషయా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం, వారు సితారా స్వరమండల తంబూర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము తాగుచు విందు చేయుదురు అని యెహోవా పని యోచింపరు. ఆయన కష్టపడి చేసిన వాటిని చూసి అయ్యో దేవుడు మా పట్ల ఇన్ని చేశాడా తన చేతుల ద్వారా అని దేవుణ్ణి పట్టించుకోరు. ఏం చేస్తున్నారటండే ఇశ్రాయేలీలు, ఏం చేస్తున్నారట? సితారాలు, స్వరమండలాలు, తంబురాలు, సన్నాయిలు, ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అండి, ఇవన్నీ వాయించుకుంటూ ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు కానీ యెహోవా పని, దేవుని పని ఏమి చేయాలి అనేది యోచించరు. ఒకటి అనుకుందాం, పనికి రాని వాళ్ళు, దేవుని పనిలోకి రాని వాళ్ళు ఎవరో ఇప్పుడు చెప్పండి. వాళ్ళు ఏం చేశారు గతంలో ఇశ్రాయేలు గురించి చెప్పాడు దేవుడు.
మరి వాళ్ళని అన్నదేవుడు, వాళ్ళని తప్పుపట్టిన దేవుడు ఈరోజు ఈ క్రైస్తవులను తప్పుపట్టడా? క్రైస్తవులు తప్పు కాదా? ఏం చేస్తారట? సితార, సన్నాయి, తంబుర స్వరమండలాల్ని వాయించుకుంటూ ద్రాక్షారసము తాగుతూ విందులు చేసుకుంటూ పార్టీలు చేసుకుంటూ అలాగే ఉన్నారు తప్ప పరలోకపు తండ్రి పని గురించి ఆలోచించటం లేదు. నా దగ్గర పని చేయడానికి పాపం ఇతర ఊళ్ళ నుంచి వచ్చిన పిల్లల్లో ఎక్కువ మంది అందరూ చాలా బాగా పనిచేసి వెళ్ళారండి. థ్యాంక్ఫుల్ టు వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ తెలియజేసుకున్నాను. కొంతమంది వచ్చినప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామా అనే ఆలోచనలో ఉంటారండి. ఏ ఎందుకు వెళ్ళిపోవాలి? ఇంటికి ఉండేది తండ్రి పనిలో కదా, వెళ్ళేది తండ్రి లోకానికి కదా, నువ్వు పొందేది మరణం తర్వాత తండ్రి లోకం కదా, నీకు అసలు భయం లేదా? ఎప్పుడు వెళ్ళిపోదామా, ఏ సాకు చెబుదామని నా చుట్టూ తిరుగుతుంటారండి. నాకు అబ్జర్వ్ చేస్తుంటారండి వాళ్ళని. ఈ పని పూర్తి చేసి వెళదాము అనుకునేవాళ్ళు 99% లేరండి. ఈ పని పూర్తి చేసిన తర్వాతే వెళదాం, చాలామంది 80% వరకు ఉన్న తర్వాత ఇక వెళ్ళిపోదాం, ఎవరు అడుగుదాం, ఎవరి ద్వారా వెళ్దాం, డాడీ దగ్గరికి ఎవరి ద్వారా అనుమతి పొందేద్దాం, ఈ ఆలోచనలోనే ఉంటారు తప్ప నాయన మీ పని అయిపోయింది నాయన ఇంకా వెళ్ళండి చాలా వందనాలు అని తండ్రి చెప్పేవాళ్ళు తక్కువ. నేను అలాగ పంపించిన వాళ్ళు చాలా తక్కువ మంది అండి, ఇంచుమించు ఒక 10% ఉంటారు. ఇంకా అలా ఉండిపోయేవాళ్ళు ఇప్పటి వరకు ఉండిపోయేవాళ్ళు 1% అండి. అరణ్యంలో వెళ్ళినా, దేశంలో ఉన్నా, ఇస్రాయేలీల పాలనలో ఉన్నా, ఇస్రాయేలీలు ఈజిప్ట్ నుంచి అరణ్య ప్రయాణంలో ఉన్నా, ఏటేటి వాయిస్తున్నారట? సితార, స్వరమండలం, తంబుర, సన్నాయిలను వాయించుచు, ద్రాక్షారసము తాగుచు, విందులు చేసుకుంటూ ఉంటారే తప్ప కన్న తండ్రి అయిన దేవుని పని గురించి ఆలోచించరు. అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు, మంచి భోజనం పెడుతున్నాడు కన్న తండ్రి, మంచి పోషకాహారం లభిస్తుంది వాళ్ళ మార్గం మధ్యలో కాయగూరలు విని, మరి వలలు వేసి చేపలు పట్టలేరు కనుక, వేటకు వెళ్ళి జంతువులు వేటాడలేరు కనుక, నాన్ వెజ్ తినాలి కనుక ఆయన నాన్ వెజ్ని కూడా దించాడు. చివరకు దేవదూతలు తినే ఆహారం మన్నాను కూడా ఇస్రాయేలుల చేత భుజింపరిచాడు. ఇలా తింటూ వీళ్ళందరూ ఏమవుతున్నారు? జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు కొరింథీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ అపొస్తలుడైన పౌలు, కొరింథీలారా, గతంలో మన పూర్వీకులు ఇశ్రాయేలీలు ఉన్నారు చూశారు, వాళ్ళు ఏం చేశారంటే తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచారు. ఆడుటకు వాళ్ళు లేచారు, ఆడుటకు లేచిన వాళ్ళల్లో అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. విగ్రహారాధకుల అంటే విగ్రహాలను ఏమైనా ఆరాధిస్తున్నారా? విగ్రహాలంటే పోయిన వారం అంతకుముందు వారం చెప్పాను, విగ్రహాలంటే మన శరీరంలో ఉన్న పాపాలు అవయవాలను ప్రోత్సహించేవి అయ్యే విగ్రహాలు. మన శరీరంలో అవయవాల్ని, చేతులు కొన్ని తప్పులు చేయాలి, నోరు కొన్ని తబ్బూతులు ఆడాలి, కళ్ళు కొన్ని తప్పులు చూడాలి, చెవులు కొన్ని తప్పులు వినాలి, కాళ్ళు కొన్ని తప్పుల దగ్గరకు నడవాలి. దేవుని పని ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళటం అవసరమా? దేవుని పని ఉన్నప్పుడు నీ పని చేసుకోవటం చేతులతో నీకు అవసరమా? దేవుని పని ఉన్నప్పుడు దేవుని పని చూడకుండా మరి వేటినో నిదాన్నించి చూసినవి చేయటం అది
ఆరోగ్యకరమైన సంగత. దేవుని పని ఉన్నప్పుడు మరి ఒక కారణాలు మాట్లాడటం అది ఎంతవరకు నిజం? కారణాలు చెప్తారు, అయ్యి విగ్రహాలు అవే కదా మిమ్మల్ని ఆటంకపరుస్తున్నాయి, అవే కదా మిమ్మల్ని నిలిపేస్తున్నాయి. ఏదో కారణం చెప్తావు కదా, వెళ్ళిపోవడానికి ఏదో కారణం చెప్తావు, నువ్వు రాకపోవడానికి ఏదో కారణం చెప్తావు. జరుగుతున్నది ఎవరింటి పని? దేవుని ఇంటి పని. యెహెజ్కేలు 33:31, యెహెజ్కేలు గ్రంథం 33:31. నా జనులు రాదగిన విధముగా వారిని యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుంటారు, నీ మాటలు వింటారు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ, ప్రభువా 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 ప్రభువా, మా కోసం మరణించావు ప్రభువా, మా కోసం నీ కుమారుని పంపించావు ప్రభువా. ప్రార్థన చూడండి ఎంత బాగా చేస్తారో. కొంతమందికి ఏడుపు వచ్చేస్తుంటుంది, ప్రార్థన చేస్తూ ఏడుపు. ఏడుపు వచ్చినంత పని ఏమైనా చేసావా? ఏమండి, ఇస్రాయేలీయులు అందరినీ కూడా ఈరోజు మనకి ఎందుకు చూపిస్తున్నాడు ఇవాళ ఇవాళని? 11వ వచనం ధర ఉంచిన చదువుదాం. 10వ అధ్యాయం కొరింథీ పత్రిక 11వ వచనంలో ఈ సంగతులు దృష్టాంత రూపముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడను. ఇవన్నీ ఎందుకు రాయించి చదివించి వినిపిస్తున్నాడంటే ఆ రోజుల్లో వాళ్ళకే, ఈ రోజుల్లో మనకే. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు, కొరింథులో ఉన్న కొరింథీ క్రైస్తవులకు, విశాఖపట్నంలో ఉన్న విశాఖ క్రైస్తవులకు, భారతదేశంలో ఉన్న భారతీయ క్రైస్తవులకు, అమెరికాలో ఉన్న అమెరికా క్రైస్తవులకు, ఇంగ్లాండ్లో ఉన్న ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవులకి, యుగాంతమందున్న, యుగాంతంలో మనమే ఉన్నాం కనుక యుగాంతమందున మనకి బుద్ధి కలుగుటకై వ్రాశాడు అని ఉంది అక్కడ. బుద్ధి కలుగుటకై వ్రాశారు. మరి బుద్ధి వచ్చిందా? మీరు వింటున్నారు, బుద్ధి తెచ్చుకుంటారా? మర్చిపోతారు. ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో మెసేజ్ అయిపోతే, మెసేజ్ అయిపోగానే రొట్టె ద్రాక్ష తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎక్కడ దొంగలు అక్కడే గప్చెప్పు. అదే కదండి దొంగాట అంటారు దీన్ని. ఏమాట దొంగాట? అరే దొంగాట ఆడుకుందాం, ఆడుకుందాం. చివరికి ఆట క్లోజ్ అయ్యేసరికి ఎక్కడ దొంగలు అక్కడ గప్చెప్పు, కనబడకుండా దాగుంటు. దొంగలు దాగుంటారు, ఇటు కళ్ళు తెరిచి ఎతకాలి ఎక్కడున్నారు. దేవుడు ఎదుగుతున్నాడు ఇప్పుడు. ఆరాధన అయిపోగానే అక్కడ దొంగలు అక్కడే గప్చెప్. మరి పనులు, పనులు దేవుడు వెతకాలి పని కోసం. వెతికిని ఒక్కళ్ళు పట్టుకుంటే ఒక్కడిని పట్టుకుంటాడు పాప, ఇంతకీ వెతికి అందరినీ పట్టుకోలేడు. ఈ దొంగట్లో ఒక్కళ్ళని పట్టుకుంటాడు, కానీ దేవుడు అందరినీ పట్టుకుంటాడు. దేవుడు అందరినీ పట్టుకుంటాడు. ఏమన్నాడు యెహెజ్కేలు 33:31? నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు. రావటం మాత్రం మరి నిజంగా అంటే మరి ఎంత దాచుకున్న చక్కటి అందమైన బట్టలు, మంచి అలంకరణ, చక్కగా తలదూకోవడం, మంచి మేకప్ అవటం, ఇంకేమున్నాయో అవన్నీ షో చూపించాలి కదా. మరి మనకేమున్నాయో మన సంఘస్థులు చూపించాలి. ఈ కరోనా అంతమైపోతుంది, మహా అద్భుతాలు చూశారు, మీ తండ్రి మాటలు విన్నారు, 31 రాత్రి డిసెంబర్ రాత్రి విన్నారు, తండ్రి మేమంతా కూడుకోవాలి తండ్రి, మేము మీతో సహవాసం కలిగి ఉండాలి తండ్రి, మేము ఎన్ని పనులు చేసినా మేము తప్పనిసరిగా కూడుకోవాలి తండ్రి, మీతో కూడుకోవాలి, సంఘముతో సంఘముగా కూడుకోవాలి, మిమ్మల్ని స్తుతించాలి, మహిమపరచాలి, రొట్టె విరవాలి. కన్న తండ్రి కన్న కొడుకు మాటలు విన్నాడు,
కరోనాని అంచెలంచెలుగా అంచెలంచెలుగా భారత దక్షిణ భారతాన్ని క్లీన్ చేస్తున్నాడు. అందుకే ఈరోజు విశాఖపట్నంలో ఉన్న క్రీస్తు సంఘంగా కూడుకుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది సన్ ఆఫ్ గాడ్. మీకు ఇవేమీ పట్టడం లేదు కదా, ఇవన్నీ మీరు పట్టించుకోరు కదా. దేవుడు మన ప్రక్కనే ఉన్నాడు, మన ప్రార్థనలకు చెవిలిస్తున్నాడు, మన కొరకు ఎంత కార్యక్రమ. ప్రపంచం అంతా తల నలు చెరుగుల తలలు బదులు కొట్టుకుంటున్నా, శవాలు గుట్టలు గుట్టలుగా లేచిపోతున్నా, నీ ఉన్న స్థలంలో లేకుండా చేశాడు ఎందుకో తెలుసా? నీ మాటలు, నీ భక్తి, నీ ప్రార్థన విన్నాడు. అందుకే జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరీ అని ఇంకేం ఏం చెప్తున్నాడు చూడండి. మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వలే మనం వ్యభిచరింపకయుందుము. వారి వలె కొందరు వ్యభిచరించినందున ఒక దినమునే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులన్నీ దృష్టాంతములుగా దుష్టాంత రూపములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణంలో ఎలా రాలిపోయారో నేడున్న క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, పనిని చేయని వారు ఇలాగే వాళ్ళ బ్రతుకు కాలంలో రాలిపోతారు. God bless you.